హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్ సత్వాలం కా మార్కెట్ డీటెయల్స్ లో గనుక వెళ్ళినట్లయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికి చూసుకున్నట్లయితే మార్కెట్ స్టిల్ అదే కరెక్షన్ ని కొనసాగిస్తూ ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ 96 పాయింట్స్ నెగటివ్ గా 11615 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 308 పాయింట్స్ నెగటివ్ గా 38654 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే 273 పాయింట్స్ నెగటివ్ గా 29681 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్ లో గనుక చూస్తే BPCL 2.5%, TCS 1.22%, Bharti Airtel 1.24%, IOC 1% and Tech Mahindra 0.5% పైగానే అప్సైడ్ లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజెస్ లో గనుక వెళ్ళడైతే టాటా మోటార్స్ 4.15% అండ్ టైటాన్ కంపెనీ 3.77%, GSW స్టీల్ 3.5%, ఎస్ బ్యాంక్ 3.5% అండ్ UPL 3% వరకు డౌన్ సైడ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక మిడిన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కనుక చూసుకున్నట్టయితే స్టిల్ ఇంకా అడ్వాన్సెస్ లో కనుక చూసుకుంటే అడ్వాన్సెస్ కన్నా కూడా డిక్లైన్సెస్ హైయర్ సైడ్ లో మోవడం చూస్తున్నాము. కరెక్షన్ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అడ్వాన్సెస్ 543 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1141 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ బిఎస్సీ మిడిన్ స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ క్యాపిటల్ 5.5%, జిందాల్ స్టీల్ 4.63%, మారికో 2.5%, గ్రాఫైట్ ఇండియా అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా 2% వరకు డౌన్ సైడ్ లో మోవుతున్నాయి. ఇంకా బిఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక చూస్తే డిహెచ్ఎఫ్ఎల్ 5.5%, లైకా ల్యాబ్స్ 4.5%, రెయిన్ ఇండస్ట్రీస్ 3.5%, ఐబి రియల్ ఎస్టేట్ 3.5%, అండ్ ఐఎఫ్బి ఇండస్ట్రీస్ 3-3.5% మధ్య డౌన్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్ గా మార్నింగ్ నుంచి ఈ మెసేషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్ పై అభిప్రాయం తెలియజేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారినికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే డైలీ గ్యాప్ డౌన్తో స్టార్ట్ చేశాయి. అండ్ ఓపెన్ ఎండ్ లెవెల్స్ నుంచి ఒక అప్మూవ్ వచ్చినప్పటికీ అది సస్టైన్ అవ్వలేకపోయాయి. అండ్ అక్కడ నుంచి కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్ డౌన్వర్డ్స్ డైరెక్షన్లోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్లయితే సేమ్ అదే డౌన్ ట్రెండ్ని మార్కెట్స్ కొనసాగిస్తూ ఉండడం చూస్తున్నాము. సో మీరు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని చూస్తున్నారు? టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ వీక్ మార్కెట్ అనాలిసిస్ అనేది ఎలా ఉండవచ్చు అంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? సో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ చాలా వరకు 11,700 11,800 మధ్యలో కదలాడిన నిఫ్టీ ఈరోజు ఆ లెవెల్ని బ్రేక్ డౌన్ చేస్తూ డౌన్ సైడ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో మనకి ఈరోజు ఓపెనింగ్లో 11,600 ఇంట్రాడేలో కూడా బ్రేక్ డౌన్ చేసినప్పటికీ దానిపైన సస్టైన్ అవుతూ ఉంది. కాకపోతే ఒక మేజర్గా చెప్పాలంటే 11,635 అన్న సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద కంటిన్యూస్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫైనల్ సపోర్ట్ అనేది 11,550 దగ్గరలో కనిపిస్తూ ఉంది. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో సెల్లింగ్ ప్రెజర్ అది ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఒక 65 పాయింట్స్ డిప్పు కనుక నిఫ్టీలో వస్తే అక్కడ నుంచి ఫ్రీ ఫాల్ అనేది అవడానికి అవకాశాలు ఉంటాయి. సో 11,550 ఆ జూన్ కనుక బ్రేక్డౌన్ అయింది అంటే కనుక నెక్స్ట్ 11,350 వరకు నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 29,700 ఎప్పుడైతే బ్రేక్డౌన్ అయిందో అక్కడ నుంచి వీక్నెస్లోనే కొనసాగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 29,350 దగ్గరలో కనిపిస్తోంది. 29,350 కనుక బ్రేక్డౌన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఫ్రీ ఫాల్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాల్సి ఉంటుంది. సో నిఫ్టీ విషయానికి వస్తే 11,550 దగ్గరలో క్లోజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేస్ ఇంట్రాడేలో కూడా దాన్ని బ్రేక్డౌన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా మన అడ్వాన్స్ డిక్లైన్ గమనించిన ఆల్మోస్ట్ డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయి, అడ్వాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. మనకు వొలటిలిటీ ఇండెక్స్ గమనించిన ఆల్మోస్ట్ 7% అప్ సైడ్ జంప్ రావడం చూసాం. ఆల్మోస్ట్ 25.80 ఆ లెవెల్స్ పైన ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి మార్కెట్లో ఎవ్రీ అవర్కి మనకి వొలటిలిటీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాకపోతే న్యూ లాంగ్ పొజిషన్స్ రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ట్రేడర్స్ ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్లో లాంగ్ పొజిషన్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఉన్న లాంగ్ పొజిషన్స్కి మాత్రం ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. సో ఇంత మనకు లాస్ట్ వీక్లో 11,680 అనేది లాంగ్ పొజిషన్స్కి స్టాప్ లాస్గా ఉండాల్సింది. ఈ వీక్లో మాత్రం 11,550 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 11,550 సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయింది అంటే లాంగ్ పొజిషన్స్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. అక్కడ నుంచి మార్కెట్లో ఇంకా కొద్ది రోజుల పాటు బేర్స్ మార్కెట్ని గైడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం నిఫ్టీ లూజర్స్ లో కనుక చూస్తే టాటా మోటార్స్ ఈరోజు నిఫ్టీకి టాప్ లూజర్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఒక డౌన్ ట్రెండ్ అనేది టాటా మోటార్స్ లో కంటిన్యూ అవుతూ వస్తుంది. ఒక రేంజ్ బౌండ్లో కొంతవరకు ఈ మధ్య కాలంలో చూసినట్టయితే కొంత అప్ మూవ్ అనేది టాటా మోటార్స్లో రావడం చూసాము. బట్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్గా కనుక చూస్తే ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్గా కొంత డౌన్ ట్రెండ్లోనే ఇది ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇది డౌన్ వైడ్ బయాస్తోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒక 4% పైగానే ఇది డౌన్ సైడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఇది కనుక చూసుకున్నట్టయితే మరింత డౌన్ సైడ్లోకి రావచ్చు అంటారా? ఇఫ్ కరెక్ట్ అయినట్టయితే ఏ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అంటారు డౌన్ సైడ్? టాటా మోటార్స్ విషయానికి వస్తే 198-195 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ సపోర్ట్ దగ్గర టాటా మోటార్స్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అది సపోర్ట్ హోల్డ్ అయితే కనుక మళ్ళీ రీబౌండ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే షార్ట్ టైంలో మాత్రం మనకి రీసెంట్గా గమనించినట్టయితే 140 ఆ జోన్ దగ్గర నుంచి షార్ప్గా రీబౌండ్ అయింది కాబట్టి ఆ రీబౌండ్ అంటే బౌన్స్ని రీట్రేస్మెంట్ చేయడం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ వీక్లో 215 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ ఉండాల్సింది, దాన్ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ప్రజెంట్ మనకు లాస్ట్ బౌన్స్లో ఆల్మోస్ట్ ఒక 60% రీట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అది ఆల్మోస్ట్ సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో సస్టైన్ అయితే మళ్ళీ ఒకసారి చిన్న బౌన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి 215 వరకు. సో 215 దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ ఎదుర్కొంటే కనుక మళ్ళీ రీసెంట్ లోయర్ లెవెల్స్ 170-175 ఆ జోన్ రీటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాటా మోటార్స్ బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే షార్ట్ టైంలో మాత్రం ఒక వీక్నెస్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ ఇప్పుడిప్పుడే నెగిటివ్గా మారుతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ అన్ని స్టాక్స్ పైన ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో టాటా మోటార్స్ కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకున్నాము. ఆల్సందేవుడి హైదరాబాద్ నుండి హిమకర్ కాలర్ ఉన్నారు. హలో హలో హిమకర్ అడగండి. మీ వాయిస్ వినిపించట్లేదు హిమకర్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ ఇది హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? లాంగ్ టర్మ్ కడుగుతున్నారా షార్ట్ టర్మ్ కా? చూడండి, హెచ్ఈజీ మీరు 2250 ఆ జోన్ దగ్గరలో లాంగ్స్ బిల్డప్ చేసుకుంటే కనుక ఇదే లెవెల్లో మీరు యావరేజ్ మాత్రం చేయకండి, ఇంకా కొద్ది వీక్నెస్ కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ రీసెంట్గా చెప్పాలంటే 1500 దగ్గర ఆ అంటే ప్రీవియస్ సపోర్ట్ అనేది అక్కడ తీసుకుంది కాబట్టి మళ్ళీ ఆ సపోర్ట్ని రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ రేంజ్లో కొద్దిగా బాటమ్ బేస్ ఫామ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో 1500 వరకు కొద్దిగా వెయిట్ చేయండి. ఆ రేంజ్లో కొద్దిగా సైడ్ బేస్ మూమెంటం జరుగుతుంది, ఆ లెవెల్ హోల్డ్ అవుతుంది అంటే మీరు అక్కడ యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ప్రజెంట్ మాత్రం మీరు ఉన్న పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి తప్ప యావరేజ్ మాత్రం చేయకండి, ఇంకా కొద్దిగా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్రాఫైట్ విషయానికి వస్తే మీరు 700 దగ్గరలో లాంగ్స్ బిల్డప్ చేసుకుని ఉన్నారు. ప్రజెంట్ 635 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఇది దీంట్లో కూడా ఆల్మోస్ట్ 60% రీట్రేస్మెంట్ లెవెల్స్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా కొద్ది రోజుల పాటు ఇది డౌన్ సైడ్లోనే ఒక రేంజ్ బౌండ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఇక్కడ యావరేజ్ చేయడం కన్నా ఇంకా కొద్దిగా డిప్ వచ్చే వరకు వెయిట్ చేసి దీనికి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది 250-270 జోన్ మధ్యలో ఉంది కాబట్టి ఆ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడ యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ మార్కెట్స్లో వీక్నెస్ అనేది ఇంకా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ వీక్నెస్ కంప్లీట్ అయ్యే వరకు కొద్దిగా క్యాష్లో ఉండమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సిలో ఈరోజు కొంత కరెక్షన్ హైస్ నుండి రావడం, హైస్ నుండి ఒక కరెక్షన్ అనేది కనిపిస్తోంది. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది ఎక్కువగా లైక్ అప్రాక్స్గా కనుక చూసుకున్నట్టయితే ఒక ప్రస్తుతం ఒక 35-40 పాయింట్స్ దాకా కూడా కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. సో దీని నెక్స్ట్ టార్గెట్స్ అనే పరంగా కనుక చూసినట్టయితే ఎలా ఉన్నాయంటారు? ఇది రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే ఈ స్టాక్లో ఈ మధ్యకాలంలో కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు కరెక్షన్ అనేది కొంత కనిపిస్తుంది. సో ఈ కరెక్షన్ అనేది కూడా కొంత కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? చూడండి, హెచ్డిఎఫ్సి విషయానికి వస్తే 2070-2080 దగ్గరలో ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. అది కాకుండా చాలాసార్లు చెప్పడం జరిగింది, ఇది
ఎండింగ్ ప్యాటర్న్ అన్నది ఫామ్ అవుతూ వస్తుంది అన్నది మనకి ముఖ్యంగా లాస్ట్ ఫ్రైడే రోజు గనుక గమనించినట్టయితే ఒక వీక్నెస్లోనే క్లోజ్ అవ్వడం చూస్తున్నాం సో మనకి ఈ రోజు విషయానికి వస్తే గ్యాప్ డౌన్ అన్నది ఏర్పడడం చూస్తున్నాం కాకపోతే లాస్ట్ ఫ్రైడే రోజు మనకి 2008 అన్న ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి అక్కడే ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్పాల్సి ఉంటుంది సో 2008 కింద ఉన్నంత వరకు ఈ వీక్నెస్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్స్ 1900 దగ్గరలో కనిపిస్తుంది 1900 కనుక బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ 1840 దగ్గరలో కనిపిస్తుంది కాబట్టి హెచ్డిఎఫ్సి విషయానికి వస్తే ఇంకా కపుల్ ఆఫ్ డేస్ ఆ డౌన్ సైడ్ మూమెంటం కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఓకే అండి ఇక ఈరోజు కనుక చూసుకుంటే అయితే సెక్టర్స్ వైజ్లో అన్ని సెక్టర్స్ అన్నీ కూడా కరెక్షన్కి లోన్ అవుతున్నప్పటికీ కొంత స్టాక్స్ వైజ్లో కూడా డౌన్ ట్రెండ్ చూస్తున్నప్పటికీ కూడా రేమాండ్స్లో మాత్రం ఈరోజు ఒక మంచి అప్ మూవ్ అనేది రావడం చూస్తున్నాము ఇది టెక్నికలీ పరంగా కూడా చూసుకుంటే అయితే స్ట్రాంగ్గా ట్రెండ్ అవుతుంది ఒక కనుక ఓపెన్ అయిన 1754 ఆ లెవెల్ నుండి కనుక చూసుకున్నట్టయితే 754 ఆ లెవెల్ నుండి కూడా ఒక 25 to 30 పాయింట్స్ వరకు అప్ మూవ్ అనేది ఇందులో రావడం చూస్తున్నాము సో ఈ లెవెల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది అప్ సైడ్ ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు రేమాండ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇది ఒక చిన్న కౌంటర్ ట్రెండ్లోనే భాగంగానే అప్ సైడ్ మూమెంటం అనేది వస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది సో దీనికి క్రూషియల్ రెసిస్టెన్స్ అనేది 800 దగ్గరలో కనిపిస్తుంది ప్రజెంట్ 791 దగ్గరలో స్టాక్ ట్రేడ్ అవుతుంది క్యాష్ మార్కెట్లో సో 800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది దాని కింద ఉన్నంత వరకు దీంట్లో మళ్ళీ వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి సో 800 పైన క్లోజ్ అయ్యి దానిపైన ఒక 2 డేస్ సస్టైన్ అయితేనే అప్ మూవ్ అన్నది కొనసాగితే నెక్స్ట్ 840 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి లేదంటే 800ని బ్రేక్అవుట్ చేయడంలో విఫలమైతే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ ప్రెజర్ అన్న దీంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి సో డౌన్ సైడ్ ప్రెజర్ వస్తే కనుక మళ్ళీ ఒకసారి 700 వైపుగా మూమెంటం అనేది కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సురేదేవ్ గారు ఇక మదర్సన్స్ మీ ఈరోజు బాగా డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది ఆల్మోస్ట్ ఒక 4% పైగానే ఇది డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తోంది సో ముఖ్యంగా టెక్నికల్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే ఇది ఎలా ఉందంటారు ఓవరాల్గా లాస్ట్ కొద్ది రోజుల పరంగా కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా ఇది కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక కరెక్షన్ అనేది ఇందులో మనం చూస్తున్నాము సో ఇది నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు సో మదర్సన్స్ మీ విషయానికి వస్తే ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అయితే ఇంకా కొనసాగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి మనకు చాలా వరకు హయ్యర్ లెవెల్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ 260 దగ్గర నుంచి ఈ స్టాక్లో వీక్నెస్ అనేది కొనసాగుతూనే ఉంది చిన్న చిన్న మధ్యలో చిన్న చిన్న బౌన్సెస్ వచ్చినప్పటికీ అది సస్టైన్ అవ్వడం లేదు సో ఇది 165 కింద ఉన్నంత వరకు మదర్సన్స్ మీలో వీక్నెస్ అనేది కొనసాగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ రీసెంట్గా తీసుకున్న సపోర్ట్ లెవెల్స్ 125 దగ్గర మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో 125 సపోర్ట్ని కనుక బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అయితే కనుక మళ్ళీ ఒకసారి న్యూ లోస్ని క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి ప్రజెంట్ 134 దగ్గరలో ట్రేడ్ అవుతుంది అంటే ఇంకొక 10 పాయింట్స్ కింద సపోర్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి అక్కడ వరకు మూమెంటం అయితే కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి డౌన్ సైడ్లోనే సో ఓవరాల్గా 120-125 దగ్గర ఒక బాటమ్ అనేది ఫామ్ చేసుకుంటేనే నెక్స్ట్ అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఆ బేస్ ఫామ్ చేసుకోవడానికి ఇంకా కొద్ది సమయం అయితే పట్టేలా ఉంది ఓకే అండి ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఒక డౌన్ ట్రెండ్ తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే కొంతవరకు ఒక ఫ్యూ డేస్ కొంత కరెక్షన్ తర్వాత అని చెప్పుకోవచ్చు కరెక్షన్ తర్వాత ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొంతవరకు చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఒక లాంగ్ టర్మ్ వ్యూతో మనం ఎప్పుడూ కూడా రికమెండ్ చేసే ఫార్మా స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో కూడా కొంతవరకు మిక్స్డ్ ట్రెండ్లోకి టర్న్ అవ్వడం మనం చూసాము అండ్ స్టాక్ స్పెసిఫిక్ మనం ఎప్పుడు కూడా స్టాక్ స్పెసిఫిక్ కొన్ని స్టాక్స్ని కూడా లాంగ్ టర్మ్ వ్యూతో సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది మీరు కూడా చాలా స్టాక్స్ని ఫార్మా స్పేస్లో సజెస్ట్ చేశారు కూడా సో ముఖ్యంగా కనుక చూసుకుంటే ఈరోజు కంప్లీట్గా అన్ని సెక్టర్స్తో పాటుగా ఫార్మా సెక్టర్ కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు కరెక్షన్ అనేది కనిపిస్తుంది లైక్ లూపిన్ కావచ్చు సన్ఫార్మా ఈ స్టాక్స్ అన్నీ కరెక్ట్ అవుతున్నాయి బట్ డాక్టర్ రెడ్డీస్లో మటుకు చూసుకున్నట్టయితే ఒక అప్ మూవ్ అనేది డాక్టర్ రెడ్డీస్లో మనకు కనిపిస్తోంది సో ఇది కనుక చూసుకున్నట్టయితే హయ్యర్ లెవెల్స్ పరంగా ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూతో పరంగా కనుక చూసుకున్నట్టయితే ఇది ఏ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అంటారు అండ్ రెసిస్టెన్స్ కనుక చూస్తే ఎక్కడ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు సరే ఫార్మా స్టాక్స్ చాలాసార్లు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం రికమెండ్ చేయడం జరిగింది ఇప్పటికీ మెయిన్ అంటే మనకి ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్ అనేది లాంగ్ టైంలో బై అండ్ డిప్స్ అనే చెప్పొచ్చు కాకపోతే షార్ట్ టైంలో మనకి చాలా లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అయ్యాయి కాబట్టి దాంట్లో కొద్దిగా రీట్రేస్మెంట్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి సో డాక్టర్ రెడ్డిస్ విషయానికి వస్తే మనకు 2018లో లో వచ్చేసి 2000 ఒకసారి బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఎక్కడి నుంచి రీబౌండ్ అవ్వడం చూసాం సో 2000 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3000 లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది
సో దీంట్లో ఈ రోజు కొద్దిగా పాజిటివ్ గా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో డాక్టర్ రెడ్డిస్ లో ఇంకా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి సో డాక్టర్ రెడ్డిస్ లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ లెవెల్ లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చే వరకు వెయిట్ చేసి 2600 2500 ఆ జోన్ లో లాంగ్ పొజిషన్స్ ని ఇనిషియేట్ చేయడం బెటర్ గా ఉంటుంది ప్రెజెంట్ మాత్రం 3000 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పాల్సి ఉంటుంది డాక్టర్ రెడ్డిస్ కి సో అదే విధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అంటే మన ల్యూపిన్ అని చెప్పుకోవచ్చు సో ల్యూపిన్ లోయర్ లెవెల్స్ లో బేస్ ఫామ్ చేసుకొని అక్క నుంచి రీబౌండ్ అవడానికి ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది కాబట్టి ల్యూపిన్ లో ఎవరీ డిప్ లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బై అండ్ డిప్స్ అనే చెప్తాను ఒక ఒకేసారి ఇన్వెస్ట్ చేయకపోయినా ఒక ఎస్ఐపి మెథడ్ లో దీంట్లో లాంగ్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాలర్ ఉన్నారు నర్సరావుపేట నుండి శ్రీకాంత్ హలో హలో చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు హలో మీ వాయిస్ వినిపించట్లేదు కొంచెం గట్టిగా మాట్లాడండి హలో ఓకే కాల్ డ్రాప్ అయినట్టుంది హలో ఓకే కాల్ డ్రాప్ అయింది అండ్ మెయిల్స్ కూడా చూద్దాము కాల్స్ తో పాటు ఆల్టర్నేట్ చేయండి రవీందర్ రెడ్డి మెయిల్ చేశారు ఎల్ఎన్టి ఫైనాన్స్ సూర్యదేవ్ గారు 140 లెవెల్స్ లో తీసుకున్నారు 2400 షేర్స్ ని ఇది ఇంకా హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా లేదంటే యావరేజింగ్ కి వెళ్ళమంటారా 140 లో తీసుకున్నారు సో ఎల్ఎన్టి ఫైనాన్స్ 140 లో తీసుకుంటే గనుక నా ఉద్దేశం మీరు షార్ట్ టైం ఇన్వెస్టర్ అయితే ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తానండి ఆల్మోస్ట్ ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ లో అంటే చార్ట్ స్ట్రక్చర్ ప్రకారం 144 కింద ఉన్నంత వరకు వీక్నెస్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి రీసెంట్ గా 120 దగ్గర నుంచి రీబౌండ్ అవడం చూసాం కాకపోతే ఈసారి డిప్ వస్తే కనుక 120 సపోర్ట్ ని కూడా మళ్ళీ ఒకసారి బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఉంటాయి సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితేనే కంటిన్యూ చేయండి షార్ట్ టైమ్ ఇన్వెస్టర్ అయితే ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను మీరు దీంట్లో మాత్రం ఇమీడియట్ గా యావరేజింగ్ మాత్రం వెళ్ళకండి ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మొమెంటం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయమని చెప్తాను ఓకే నెక్స్ట్ మెయిల్ చూద్దాము సతీష్ రెడ్డి మెయిల్ చేశారు బ్రిటానియా ఈ లెవెల్ లో తీసుకోవచ్చంటారా లేదంటే ఇంకా కొంత కరెక్షన్ వరకు వెయిట్ చేయమంటారా అని అడుగుతున్నారు బ్రిటానియా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఈ లెవెల్లో అయితే కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను ఎందుకంటే రీసెంట్గా ఆల్మోస్ట్ టాప్ లెవెల్ అంటే 3300 వరకు రీబౌండ్ అయినప్పటికీ అక్కడ నుంచి ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఫామ్ అయింది అక్కడ నుంచి స్టాక్లో వీక్నెస్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లీస్ట్ మీరు 35% రీట్రేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయమని చెప్తాను సో మీరు లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా వెయిట్ చేసి 2200 ఆ జోన్ మధ్యలో మీరు లాంగ్స్ అనేది ఇనిషియేట్ చేసుకోండి అది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ టైంలో మాత్రం వీక్నెస్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి విజయ్ మెయిల్ చేశారు ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు ఒక 265లో ఇది తీసుకున్నారు అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్కి కంటిన్యూస్ హోల్డ్ చేసుకోవచ్చు హోల్డ్ చేసుకుంటారు అనుకుంటున్నారు సో అక్యూములేట్ ఏమైనా చేసుకోవచ్చు అంటారా ఎక్కడ బై చేశారు 265 ఓవరాల్గా ఇంకా కొద్దిగా అంటే ఇంకా కపుల్ ఆఫ్ క్వార్టర్స్లో వీక్నెస్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఆల్రెడీ ఉన్న పొజిషన్నే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి ఇదే లెవెల్లో మీరు యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ప్రెసెంట్ కనిపించట్లేదు ఇంకా కొద్దిగా ఇంకా కొన్ని క్వార్టర్స్ డౌన్ సైడ్ మొమెంటంలోనే కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్న పొజిషన్ని చేయండి యావరేజింగ్ మాత్రం మీ లెవెల్స్లో చేయకండి ఇంకా కొద్దిగా డిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ డిప్ వచ్చినప్పుడు మీరు కొద్ది కొద్దిగా అక్యుములేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ రేంజ్లో మాత్రం 160 ఒకసారి బ్రేక్ డౌన్ అయింది అంటే ఇంకా కొద్దిగా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి రాజన్ మెయిల్ చేశారు 2 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ వ్యూతో ఎస్ బ్యాంక్ అండ్ అశోక్ లేలాండ్ తీసుకోవచ్చు అంటారా ఏ టైంలో ఏ ప్రైస్లో ఎంటర్ అవుతా బెటర్ అంటారు అన్నది మీరు ఆల్రెడీ ఉన్న లాంగ్స్లోనే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఎస్ బ్యాంక్లో కాకపోతే న్యూ పొజిషన్స్ ఇనిషియేట్ చేయాలి అనుకుంటే కనుక ఎస్ బ్యాంక్ని అవాయిడ్ చేయమని చెప్తానండి ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎస్ బ్యాంక్ అనుకూలంగా అయితే లేదు మీరు అశోక్ లీలాండ్లో మీరు లాంగ్ పొజిషన్స్ మీరు ఎవ్రీ డిప్లో కొద్ది కొద్ది అక్యుములేషన్ అయినా చేసుకోవచ్చు ఆల్మోస్ట్ 80 రూపీస్ దగ్గరలో ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఏర్పడింది కాబట్టి అక్కడ ఇంకా కొద్దిగా ఇంకా అంటే ఇంకా కొన్ని నెలలు అదే రేంజ్లో సపోర్ట్ అనేది తీసుకుంటే అక్కడ నుంచి బేస్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి సో మీరు
ఎవ్రీ డిప్లో కొద్ది కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకోండి తప్ప ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా అప్ సైడ్ బౌన్స్ వస్తుందని అయితే ప్రజెంట్ ఎక్స్పెక్ట్ చేయలేము. కొద్ది రోజులు అయితే కన్సల్టేషన్ మోడ్లోనే ఉంటుంది అశోక్ లీలాండ్. ఎస్ బ్యాంక్ని మాత్రం అవేర్ చేయండి. రమేష్ మెయిల్ చేశారు, బలర్పూర్ పేపర్ ఇండస్ట్రీస్ ఇది 10 రూపీస్లో 3000 స్టాక్స్ని తీసుకున్నారు. ఇది 2008 జూలైలో. ఇది కొంతవరకు కంటిన్యూ చేసి అగైన్ ఆ ప్రైస్ ఫాల్ వచ్చినప్పుడు ఇది కొంతవరకు యావరేజ్ చేశారు. అండ్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఒక 13,000 షేర్స్ని 5.35లో హోల్డ్ చేస్తున్నారు. సో ఇది కంటిన్యూ ఏమైనా చేసుకోవచ్చు అంటారా? ఇది కంటిన్యూస్గా డే బై డే డిక్లైన్ అవుతూ వస్తుంది. ఇది ఇంకా కొంత సెల్ ఏమైనా చేయమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. చూడండి, దీంట్లో పెద్దగా చెప్పడానికి ఏం లేదండి. ఆల్మోస్ట్ 2017లో వచ్చిన పీక్ లెవెల్ 25 దగ్గరలో అక్కడ నుంచి కంటిన్యూస్గా వీక్నెస్లో ఎంటర్ అవుతుంది. సో 25 రూపీస్ దగ్గర నుంచి రీసెంట్గా 2 రూపీస్ 50 పైసా ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో మీరు పెద్దగా హోల్డ్ చేసినప్పటికీ రీబౌండ్ వస్తుందా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడున్న కండిషన్స్లో ఇలాంటి స్టాక్స్ పెద్దగా రీబౌండ్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో మార్కెట్ బుల్ ఫేస్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి స్టాక్స్లో అప్ సైడ్ బౌన్సెస్ అనేవి వస్తాయి. సో మార్కెట్లో వీక్నెస్ ఉన్నంత వరకు ఈ స్టాక్స్ ఒక రేంజ్ బౌండ్ అంటే లోయర్ లెవెల్స్ వైపుగానే వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఉన్న పొజిషన్ని పెట్టుకోండి, ఏదైనా బౌన్స్ వస్తే మీ ఎగ్జిట్ మీ బయింగ్ ప్రైస్ దగ్గరలో అక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇవి ఇలాంటి స్టాక్స్ పెద్దగా ఇన్వెస్ట్మెంట్కి అయితే అడ్వైజబుల్ కాదు. ఆల్రెడీ మీరు ఇలా స్ట్రక్ అయిపోయి ఉన్నారు కాబట్టి మీ బయింగ్ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వండి. ఓకే, లాస్ట్ మైల్ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు సురదేవ్ గారు. ఏ స్ట్రైక్ అనేది చెప్పలేదు, స్ట్రైక్ ప్రైస్ మెన్షన్ చేయలేదు. ఈ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ తీసుకొచ్చాను మాత్రమే. అండ్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అన్నది వీక్నెస్లోనే ఉంది. మీరు ఈ వీక్లో కాకుండా నెక్స్ట్ వీక్ పుట్ ఆప్షన్ తీసుకోమని చెప్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 29,600 కానీ 29,500 ఆ పుట్ ఆప్షన్ పెద్దగా అంటే మీకు బెనిఫిట్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ లోయర్ సపోర్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో 29,350 దగ్గరలో ఉంది కాబట్టి ఆ జోన్ వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ కేసు 29,350 బ్రేక్ డౌన్ అయితే కనుక ఇంకా వీక్నెస్ అనేది మా బ్యాంక్ నిఫ్టీలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు 30,100 కింద బ్యాంక్ నిఫ్టీ ఉన్నంత వరకు మీ పుట్ ఆప్షన్ అనేది మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే సురదేవ్ గారు, ఫైనల్లీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అండ్ ఈరోజు ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ కిందే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి మనకు లాస్ట్ అవర్లో ఇంకా ఈ వీక్నెస్ అనేది ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో వీలైనంత వరకు లాంగ్ పొజిషన్స్ తగ్గించుకునే ప్రయత్నమే చేయండి తప్ప న్యూ లాంగ్ పొజిషన్స్ని ఇనిషియేట్ మాత్రం చేయకండి. చాలా వరకు అంటే హై బీటా స్టాక్స్లో ఇంపార్టెంట్ సపోర్ట్స్ అనేది బ్రేక్డౌన్ అవుతూ వస్తున్నాయి కాబట్టి మార్కెట్లో వీక్నెస్కి అది ఫస్ట్ ఇండికేషన్ అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఉన్న లాంగ్ పొజిషన్స్ని వీలైనంత వరకు తగ్గించుకోండి. రాబోయే రోజుల్లో 11,550 కనుక బ్రేక్డౌన్ అయింది ఈ రోజు లేదా లేపు అయిందంటే మాత్రం మార్కెట్లో ఒక ఫ్రీ ఫాల్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి, దానికి సిద్ధంగా ఉండమని చెప్తాను. థ్యాంక్ యూ సురదేవ్ గారు. వ్యాస ప్రస్తుతం మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ 88 పాయింట్స్ నెగిటివ్గా 11,623 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 282 పాయింట్స్ నెగిటివ్గా 38,680 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 222 పాయింట్స్ నెగిటివ్గా 29,731 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెర్చ్ వాళ్ళను స్టేట్యూన్.